దూకుడు పెంచిన జగన్ మరో సీనియర్ నేతపై వేటు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలు గెలిస్తే మరో 30 సంవత్సరాల పాటు తిరుగు ఉండదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన రాజీ పడడం లేదు. నియోజకవర్గ స్థాయిలో సాపకింద నిరుల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని వైఎస్ జగన్ ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఆ విషయంలో ఆయన ఏమాత్రం రాజీ ధోరణికి ప్రదర్శించడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సైతం వేటు వేయడానికి వెనకాడట్లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల వ్యవహారంలో వైఎస్ జగన్ ఎంత కఠినంగా వ్యవహరించారన్నది అందరికీ తెలిసిన విషయమే. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్న సీనియర్లను సైతం పక్కన పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్బ్యాక్ ను వైఎస్ జగన్ దీనికి ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలనా సంక్షేమ పథకాల అమలుపై ప్రజాప్రాయాలను సేకరించడానికి గడప గడపకు మన ప్రభుత్వం ఉపయోగపడుతోంది. భవిష్యత్తులో వాటి ఆధారంగానే టికెట్లు కేటాయించే అవకాశాలు లేకపోలేదు. గడప గడపకు మన ప్రభుత్వం నుంచి అందుతున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసుకుని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నాయకులపై చర్యలకు దిగుతున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఇప్పటికే కొరడా దులిపించారు జగన్. ఇప్పుడు తాజాగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు శరగడం చిన్నాపుల నాయుడుపై చర్యలు తీసుకున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కొద్దిసేపటి కిందటే ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు శరగడం చిన్నాపుల నాయుడిని సస్పెండ్ చేసినట్లుగా తెలిసింది. నియోజకవర్గం స్థాయిలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన పాల్పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వైసీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఆయనపై ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించి నిజనిజాలు తెలుసుకున్న తర్వాతే క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఇకపై శరగడంతో పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉండవని పేర్కొంది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.